माजी केंद्र मंत्री अशोक गजपतिराजु पै देवादाय शाख मंत्री वेल्लंपल्ली श्रीनिवासराव चेसिन व्याख्यलनु आंध्रप्रदेश क्षत्रिय सेवा समिति खंडिंचिंदि। देवादाय शाख मंत्री श्रीनिवास अशोक गजपतिराजुकु क्षमापण चेप्पालनि तक्षणमे मंत्रि पदविकि राजीनामा चेयालनि क्षत्रिय समिति डिमांड चेसिंदि। ई सदर्भंगा विशाख नगरं सीतामदार क्षत्रिय कल्याण मंडपंलो क्षत्रिय समिति अध्यक्षुलु एमआरके राजु अध्यक्षतन मीडिया समावेशं जरिगिंदि। बीजेपी नेता विष्णुकुमार राजु मात्लाडुतू वेल्लंपल्ली श्रीनिवास ओक चेतकारी मंत्री अनि सीएम जगन मेप्पु कोसं अविनीति मच्चलेनि अशोक गजपतिराजुपै अनवसर व्याख्यलु चेयडानि आयन तप्पुपट्टारु। मंत्री श्रीनिवास वैश्य कुलंलो पुट्टि इटुवंटि असभ्य प्रलापालनु चेयडं हिंदूलकु मायनि मच्च अनि आयन एद्दवा चेशारु। मंत्री वेल्लंपल्ली मंत्री पदवికి అనర్హుడని తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు। ఈ సభలో క్షత్రియ సేవా సమితి అధ్యక్షులు ఎం ఆర్కే రాజు, క్షత్రియ సేవా సమితి యూత్ రాష్ట్ర అధ్యక్షులు బి శివాజీ రాజు, ఎస్టివి చారల్, అదనిత రామకృష్ణ రాజులు మాట్లాడుతూ క్షత్రియుల మనోభావాలను దెబ్బతీసిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసును తక్షణమే పదవి నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి జగన్ ను డిమాండ్ చేశారు। కులాలు మతాల మధ్య చచ్చు పెట్టే ఇటువంటి మంత్రులు జగన్ ప్రభుత్వానికి సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు। కార్యక్రమంలో పలువురు క్షత్రియ సమితి సభ్యులు పాల్గొన్నారు। मार्के राजगार शिवाजी हिंदू प्रतिष्ठान पार्टी पर्सन आई वारी अंदर स्वागत सुस्वागत केन्द्र मंत्री ना पोस्टपाट अशोक गजपति राजगार मीद उद्देश्य अनुचित वाक्या दुर्भाष आंध्र प्रदेश का प्रपंचवत मन क्षत्रिय मन कलाविकमें चला चिंतना अस्थल पुराण कमे चाली अभी सभ्यता संस्कार अड्डू संस्कार अड्डू वी मेम इंकंटेट दयचे रिजाइन हिंदू समाजा रक्षा वालू इंकोर चेतका मंत्री स्वार्थपूरित निंत्री तप पुटन मंत्री काबट्टी पार्टी की कहीं पार्टी अंत गौरव पय परस्थित नीला व्यक्त पार्टी इपड़कना मिंचिपोई मुझे अशोक गजपति राजु गारी क्षमापण चेप्पी आंध्र राष्ट्रानिकी कूडा నేను ఒక చేతకాని మంత్రిని 2021 గుడిలపైన దాడులు జరిగినప్పటికీ కూడా నేను సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేకుండా ఉండవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్పి చెప్తే కనీసం కొంత గౌరవం ఉన్న మిగిలే అవకాశం ఉంటుంది। తప్పులు సహజంగా జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకోవడం అనేది ఒక విజ్ఞంతుడిగా విజ్ఞత ఉన్న వ్యక్తిగా पनी देवादाय शाख मंत्री अनर्हुड़ रिजाइन चेंडी रिजाइन चेयकपोते इंका पेद्द एत्तुन क्षत्रिय संक्षेम समिति इंका पेद्द एत्तुन कार्यक्रम चेपट्टडं जरुगुतुंदी। अट्लागे मेमु ई राष्ट्र मुख्यमंत्रिनि कोरुतुन्नाम ఇటువంటి పనికి మాలిన మంత్రుల్ని దేవాదాయ శాఖ కింద పెడితే ఇది మీ పార్టీకి ఏమాత్రం మంచిది కాదు। ఆయన రిజైన్ చేయకపోతే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మీరేనా అతన్ని శాక్ చేయండి బయటికి పంపించండి మీరు కావాల్సిన వ్యక్తిని ఇంకొకరిని నియమించుకోండి అంతేగాని ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ అనే व्यक्ति तप्पुगा पुट्टिन व्यक्ति पनिकि मालिन व्यक्ति एंडोमेंट्स की मंत्रिगा चेयडम अनेदि सबबुगा लेदु। इंतवरकु अयिंदि 17 नेलल्लो 18 नेलल्लो कालम अयिंदि इप्पटिकैना मुख्यमंत्री मीकु गनुक हिंदूल पट्ल गौरवं उंटे हिंदू देवालय पट देवता मूर्त पट गौरव वेल्लंपल्ली श्रीनिवास तोगा मेरत व्यक्ति दुर्भाषला
ఆ పదాలు ఉపయోగించడం అంటేది దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రికి తగదు. ఆ స్థానంలో ఎవరున్నా కానీ ఎందుకంటే ఆ వ్యక్తిని మాట్లాడేటప్పుడు కూడా పదాలు మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు ఉన్నారు అంటే వారిని ఏం చేయాలో ఏ రకంగానాలో మాకైతే అర్థం కాదు. మాలో కూడా ఉన్నారు అంతకంట గొప్ప గ్రాంధిక భాష వాడగల సమర్థులు ఉన్నారు. అంతకంట గొప్ప గ్రాంధిక భాష వాడి వారి మీద వాడటానికి మా దగ్గర సమర్థులు ఉన్నారు. కానీ ఇవాళ మేము సలాముఖంగా చెప్తున్నాం వారికి మీరు బేషరతుగా క్షత్రియులందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బేషరతుగా శ్రీ పోసపాటి అశోక్ గజపతిరాజు గారికి క్షమాపణలు బహిరంగంగా చెప్పండి. దాంట్లో జరిగినటువంటి తప్పులన్నిటికీ మీరే బాధ్యులు, మీరే బాధ్యులు. ఎవరైతే ఆ శాఖ నిర్వహిస్తున్నారో ఆ శాఖ నిర్వహించే వ్యక్తే బాధ్యుడు. మీకు ఏదైనా వ్యవహారం ఉంటే రిజైన్ చేసి రండి, రిజైన్ చేయండి. దయచేసి పదాలను మాత్రం జాగ్రత్తగా ఉపయోగించడం నేర్చుకోవాలి. అంచేత ఈ సభాముఖంగా ఇతర పెద్దలు కూడా మాట్లాడవలసి ఉంది. నేను ఉన్న విషయం మీకు చెప్పాలి. కుటుంబం గురించి, కుటుంబ ఆవశ్యకతల గురించి, రాముడి గురించి. వ్యవసాయ మినిస్టర్ అశోక్ గజపతి లాంటి వ్యక్తిని పివిజీ రాజు గారి కానించి ఇప్పటి వరకు ఆలోచిస్తే అటువంటి వ్యక్తిని ఆయన దుర్భాషలు మాట్లాడాడంటే అసలు ఏ విధమైన అతనికి అర్హత ఉందో అర్థం కావట్లేదు. ఆయన ఎందుకు ఎండోమెంట్స్ మినిస్టర్ చేశారో ఎంతో పవిత్రంగా ఉండాలి. ఆయన ఆయన చేసిన వాక్యాలు అందరికీ తెలిసిన విషయాలే. ముఖ్యంగా ఏంటంటే ఆ రామతీర్థాలకి, సింహాచలం, మానస ఇటువంటి ఎన్నో ఆలయాలకి వేలాది ఎకరాలు ఇచ్చిన మహానుభావులు వాళ్ళు అశోక్ గజపతిరాజు గారు. సింపుల్ సిటీ ఆయన క్యాబినెట్ మినిస్టర్, హిమాలయాల శాఖకి క్యాబినెట్ మినిస్టర్ చేశారు ఆయన. అటువంటి వ్యక్తిని ఆయన ఆయన గురించి మాట్లాడటానికి ఏ విధమైన అర్హత లేదని, అటువంటి దానశీలుడైన ఈ అటువంటి వ్యక్తిని ఈ రకంగా మాట్లాడటం అనేది మా క్షత్రియ మనోభావాలు అందరికీ కూడా దెబ్బతగిలింది. అలాగే ఆల్ ఇండియాలోనే కాకుండా మొత్తం వరల్డ్ అంతా కూడా క్షత్రియాసు నిన్నటి నుంచి ఫోన్ చేసి ఇదేంటి, ఇంత దారుణం ఏంటి, గవర్నమెంట్ ఏంటి అని అని పరిశీలించడం జరిగింది. మేము ఏ పార్టీ తరపున కానీ మాట్లాడలేదు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక గుర్తించి గవర్నమెంట్ వారు అలాగే ప్రభుత్వం దీన్ని ఏదో రకంగా మేము చర్య తీసుకుని రిజైన్ చేస్తే మంచిది. అలాగే అశోక్ గజపతిరాజు గారికి క్షమాపణ చెప్తే ఆయన విజ్ఞతకి ఎంతో ముందు భవిష్యత్తు కూడా ఉంటుందని. మంచి వ్యక్తి తప్పు చేయొచ్చు, తప్పును సరిదిద్దుకోవడం అనేది మానవ లక్షణం. అంచేత మీ వీడియో దీని టీవీ మూలంగా మీకు అందరికీ తెలియపరుస్తున్నానండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం క్షత్రియులు సామాజికంగా చాలామందికి ఉపయోగపడే పరిస్థితులు ఉన్నారు. వారందరూ ప్రతి ఊర్లోని ఉన్న అక్కడ వారి యొక్క సొంత స్థలాల్లో కూడా దేవాలయాలు నిర్మించి అక్కడ దేవతలను దేవుణ్ణి పునఃప్రదర్శిస్తున్నారు. అలాంటి క్షత్రియ సామాజిక వర్గంలో ఉన్న అశోక్ గజపతిరాజు గారిని ఈరోజు చాలా అసభ్యంగా, చాలా బాధాకరంగా మాట్లాడడం జరిగింది. ఆయన ఎవరిని కూడా ఎప్పుడు ఏ మాట అనేమో ఉండరు. వారి తోటి వారిని కూడా పెద్దల్ని చిన్నని కూడా మీరు అని సంబంధిస్తారు. అలాగా మేమందరం క్షత్రియ సమాజం అంతా ఆయన్ని ఒక ఉన్నతమైన అసీనతల వ్యక్తిగా మేము చూసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉన్నా కూడా పార్టీ ఆదేశాల ప్రకారం రిజైన్ చేసి సామాజికంగా ఆయన ఒక ఉన్నతమైన గొప్ప సంస్కారం చూపించారు. అలాగే మానస ట్రస్ట్లో నిజమైన వారసుడు ఆయనైనా కూడా ఏ విధమైన బాధపడకుండా, ఒక మాట కూడా ఎవరిని అనకుండా మౌనంగా భరించిన వ్యక్తి గొప్ప ఆయన. అటువంటి వ్యక్తిని ఈరోజు సంస్కారహీనంగా వెదవ సన్నాసి అనే మాట అనడం చాలా బాధాకరంగా ఉంది. ఇది ఈ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా అలాగే ఫెడరేషన్ ఆఫ్ విద్యార్థి సమాఖ్యంగా కూడా అందరూ కూడా ఖండిస్తున్నాం. ఇట్టి బస్సులోని కూడా ఆయన ఈ విషయాన్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తూ ఆయన రాజీనామా చేయాల్సిందిగా మా యొక్క క్షత్రియులందరూ కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. ఎన్ని ఈ ఆందోళనలు చేసినా రథం కాలిపోతే రథం చేయిస్తా ఉంటున్నారు, చెయ్యి ఇరిగిపోతే చెయ్యి కట్టిస్తూ ఉంటున్నారు తప్ప ఎవరైతే దీన్ని దాడి చేస్తున్నారో దోషులను పట్టుకోవడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నించట్లేదు. ఒక చర్చి మీద నాలుగు రాళ్ళు వేస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన సందర్భం ఉంది. కానీ ఇన్ని దేవాలయాలు, 130 దేవాలయాల మీద, హిందూ దేవాలయాల మీద దాడి జరిగితే ఇంతవరకు ఒక యాక్షన్ తీసుకోలేదు.
ముఖ్యమంత్రి గారు మీరు ఏ మతాన్నైనా ప్రేమించండి, కానీ హిందువుల మనోభావాలతో మీరు చెలగాటం ఆడితే ఇంత ముందు చూసాం ప్రభుత్వం ఏమైందో అదే పరిస్థితి మీకు పడుతుంది. ఇందాక పెద్దలు చెప్పారు క్షత్రియులు ఊరికి ఒకడున్నా కానీ అన్ని వర్గాలకి ఆమోదయోగ్యమైన వ్యక్తిగా ఉంటారు. వాళ్ళు కలుసుకుంటే సైలెంట్ గా ఉంటారు, కానీ రిజల్ట్ చాలా వైలెంట్ గా ఉంటుంది. మొన్న తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క రాజుకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. క్షత్రియుల మనోభావాలు దెబ్బతిన్నాయి, సైలెంట్ గా వర్క్ చేశారు. 151 సీట్లు రావడంలో ముఖ్య పాత్ర క్షత్రియులతో కూడా ఉంది. సంఖ్య తక్కువై ఉండొచ్చు కానీ ప్రజల్ని మలచడంలో చాలా సిద్ధహస్తులు. మీరు తక్షణం ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో కాదు ఆంధ్రప్రదేశ్ లోనే ఇప్పుడున్న రాజవంశీకుల్లో అశోక్ గజపతిరాజు గారు ఉత్తమోత్తముడు, ఒక నిరాడంబరమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీరు గతంలో మాన్సాస్ ట్రస్ట్ నుంచి ఒక శర్మగారి అమ్మాయి కోసం తొలగించారు ఏదో వారసత్వం పేరు చెప్పి. అప్పుడు కూడా అందరూ గమనించారు తప్ప బయట పడలేదు. ఇప్పుడు ఒక మంత్రి మీకు నోటుకొచ్చినట్టు ఆయన ప్రమోషన్ ఎక్స్టెన్షన్ కోసం ఆయన ప్రయత్నంతో ఎంత దారుణంగా మాట్లాడితే ఈ ప్రభుత్వంలో వాళ్ళకి అంత గౌరవం దక్కే పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఆయన మాట్లాడాడు, అది క్షత్రియుల మనోభావాలు ఇంచుమించుగా రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచంలో ఉన్న క్షత్రియులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు తక్షణం యాక్షన్ తీసుకోండి. ఆయన 105 దేవాలయాలకి ట్రస్టీగా ఉన్న అశోక్ గజపతిరాజు గారిని తొలగించినట్టు గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఆయన బాధ్యతను చేసి ఇక ఈ రామాలయం ధ్వంసంలో ఆయన పాత్ర ఉన్నట్టుగా ఆయన బహిష్కరించడం అన్నది కరెక్ట్ కాదు. మీరు బాధ్యత వహించండి. 130 టెంపుల్కి జరిగిన దాడిని ఖండిస్తూ మీరు వెల్లంపల్లిని ఇమీడియట్ గా డిస్మిస్ చేయండి ప్రభుత్వం నుంచి. ఇదే క్షత్రియులందరూ డిమాండ్. ఇది మీరు తలవగ్గకపోతే మేము చేసేది మేము చేస్తాం తప్పకుండా. 5 సంవత్సరాల క్రితం ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాల్లో మీకు బుద్ధి చెప్పి సమయం దగ్గర పడుతుంది. దయచేసి హిందువుల మనోభావాలతోటి ముఖ్యంగా క్షత్రియులు మనోభావాలతో మీరు చెలగాటం ఆడవద్దు అని డిమాండ్ చేస్తూ